ఎన్టీఆర్ వర్ధంతితో మరోసారి బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడటంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయని చెప్పుకోవాలి. బాలకృష్ణ ఎన్టీఆర్ గాడ్ దగ్గరున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పీకేయండి హుకుం జారీ చేయడంపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆయన. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అని కొడాలి ప్రశ్నించారు. బాలకృష్ణది నీచమైన బుద్ధి అన్న కొడాలి 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులొచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా నష్టం జరిగిందా అని ఆయన సెటర్లు వేశారు. ఎక్కడ వాళ్ళు పెట్టుకోమండి, బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పాలి. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబుని గుడి వాళ్ళు పట్టించుకున్నవాడు ఎవడ దొంగ తెలవదు. మా గుడి వాళ్ళు మాకు ఎన్టీ రామారావుని అంత మానతోనే పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి గదవీడని తెలదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడు జనం వస్తారా? మొన్న 2 లక్షలు అన్నారు, 1 లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5000 కుర్చీలు వేశారు. 1 లక్ష మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5000, 5000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5000 కుర్చీలు వేసి 1 లక్ష మంది వస్తారు. 5000 కుర్చీలు 1 లక్ష మంది కూర్చుంటారు, అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు. ఏంటి ఇవన్నీ సొల్లు కాబట్టి 5000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడు 3000 మంది ఉంటారు. ఎక్కడ వాడు పెట్టుకోమండి, బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పాలి. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబుని గుడి వాళ్ళు పట్టించుకున్నవాడు ఎవడ దొంగ తెలవదు. మా గుడి వాళ్ళు మాకు ఎన్టీ రామారావుని అంత మానతోని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి గదవీడు ఏం తెలవదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? మొన్న 2 లక్షలు అన్నారు, 1 లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5000 కుర్చీలు వేశారు. 1 లక్ష మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5000, 5000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5000 కుర్చీలు వేసి 1 లక్ష మంది వస్తారు. 5000 కుర్చీలు 1 లక్ష మంది కూర్చుంటారు, అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు. ఏంటి ఇవన్నీ సొల్లు కాబట్టి 5000. ఎన్టీఆర్ వర్ధంతితో మరోసారి బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ గాడ్ దగ్గరున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పీకేయండి అని హుకుం జారీ చేయడంపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అని కొడాలి ప్రశ్నించారు. బాలకృష్ణది నిజమైన బుద్ధి అన్న కొడాలి 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులొచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా నష్టం జరిగిందా అని ఆయన సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ వర్ధంతితో మరోసారి బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయని మనం చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా నష్టం జరిగిందా అని కూడా కొడాలి నాని కీలక కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, బాలకృష్ణ ఆదేశాలతోనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అయితే పీకేశామని చెప్పి కూడా అక్కడ సిబ్బంది చెప్తున్న వైనం కనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఇంకొకసారి రాజకీయాలు హీటెక్కాయనుకోవచ్చా? రాజకీయాలు హీటెక్కాయని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ వర్ధంతి నాడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా నివాళులర్పించడానికి ఎన్టీఆర్ ఘాటు దగ్గరకు వస్తారు. అదే నేపథ్యంలో ఈ రోజు ఆ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ ఘాటు వద్దకు వచ్చి నివాళులర్పించారు. నివాళులర్పించే క్రమంలో అతనికి ఉన్నటువంటి అభిమానులంతా కూడా అక్కడ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణరామ్ ఇద్దరు వచ్చి వెళ్ళిన తర్వాత మరి నందమూరి బాలకృష్ణ కూడా ఘాటు దగ్గరకు వచ్చేసి నివాళులర్పించారు. నివాళులర్పించి
ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక బాలకృష్ణ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా జూనియర్ ఇంటర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలే ఉన్నాయని చెప్పేసి బాలకృష్ణకి చెప్పడంతో ఒకసారిగా బాలకృష్ణ మొత్తం కూడా తీసేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎప్పుడైతే ఫ్లెక్సీలు తీసేశారో ఫ్లెక్సీలు తీసేసిన తర్వాత కొంత అక్కడ వివాదం చోటు చేసుకుందని చెప్పాలి. మొత్తంగా ఆ ఫ్లెక్సీలు తీసేసిన తర్వాత ఆ దీనిపై పూర్తి స్థాయిలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ వర్ధంతికి పురస్కరించుకుని ఒక పక్క గుడివాల్లో ఒక పక్క టీడీపీ అదేవిధంగా వైసీపీ పోటా పోటీగా సభలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇవి ఈ అంశంపై కొడాలి నాని కూడా స్పందించడం జరిగింది. పూర్తిగా కూడా ఎన్టీఆర్ ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు లోకేష్ ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా కొడాలి నాని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం పెట్టి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా పూర్తిగా కూడా ఎన్టీఆర్ ని 1000 మంది బాలకృష్ణలు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఏం చేయలేరంటూ కూడా ఈరోజు కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక పక్క అటు పక్క ఫ్లెక్సీ అదేవిధంగా ఒక పక్క కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దుమారాన్ని లేపుతున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ వర్ధంతి రోజు అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంది చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ వెళ్తుంటే ఒక పక్క ఈ రోజు ఫ్లెక్సీ వివాదం, మరో పక్క గుడివాల్లో ఉన్నటువంటి 2 సభలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కొంత దుమారం లేపేలాగా వివాదం చోటు చేసుకునేలాగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఒక పక్క బాలకృష్ణ చేసినటువంటి బాలకృష్ణ ఎప్పుడైతే ఫ్లెక్సీలు తీసేయమని చెప్పారో అప్పుడు అక్కడ కొంత బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదిక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క టీడీపీ నాయకులు ఎప్పుడైతే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అందరూ ఒక పక్క పవన్ కళ్యాణ్ నేను సపోర్ట్ ఉన్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ వచ్చారు, అదేవిధంగా చాలా మంది అంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చంద్రబాబు అరెస్ట్ గా నిరసనగా చాలా చోట్ల కూడా ఆందోళన చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కనీసం జూనియర్ ఎన్టీఆర్ పల్లెత్తి కూడా అతనికి కనీసం కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ కనీసం అరెస్ట్ ను ఖండించడం కానీ ఎక్కడ చేయలేదనేది కానీ చేయలేదని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు గత కొద్ది రోజులుగా కూడా జూనియర్ ఎన్టీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఎందుకంటే నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి టీడీపీ పార్టీ, అటువంటి పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం నివాళులు అర్పించేటప్పుడు కనీసం కట్టసి లేకుండా చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కనీసం సానుభూతి కూడా తెలపలేదు, కనీసం ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన తీరును కూడా ఎక్కడ ఖండించలేదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి సపోర్ట్ చేశారు కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఎక్కడ సపోర్ట్ చేయలేదని చెప్పేసి గత కొద్ది రోజులుగా వచ్చిన వస్తున్న విమర్శలకు ఈరోజు ఆగ్రహంతో బాలకృష్ణ ఈరోజు ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పేసి అటువంటి వ్యక్తి ఫ్లెక్సీలు ఇక్కడ ఉండకూడదు తొలగించాలని చెప్పేసి కూడా బాలకృష్ణ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అదేవిధంగా అభిమానులకి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి దాన్ని అదునుగా చూసుకుని ఒక పక్క ఇప్పటికే వైసీపీ జూనియర్ పెట్టుకుని బాలకృష్ణ ఈరోజు ఫ్లెక్సీల్ని తీసేమని చెప్పాడు అని మనం అనుకోవచ్చని అంటారా సాంబశివరావు? ఏంటి అంటే మీరు చెప్పినట్టు గతంలో బాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి కనిపించింది, ఆయన సానుభూతి తెలపని పరిస్థితి మనకు కనిపించింది, ఆయన్ని కలవలేదు జైల్లో ఉన్నప్పుడు కూడా. ఆడియో వినిపిస్తుందా సాంబశివరావు? ఆడియో వినిపిస్తుందా? సాంబశివరావు అంటే చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ఆయనతో కలవని పరిస్థితి, మాట్లాడిన పరిస్థితి, జైలుకి వెళ్ళి ఒక్కసారి కూడా పరామర్శించిన పరిస్థితి అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. చాలా వరకు టీడీపీ నేతలందరూ కూడా ఆయనకి మద్దతుగా చాలా వరకు హైదరాబాద్ వరకు కూడా మనం చూసుకుంటే చాలా మంది ఆయనకి సంఘీభావంగా కూడా చాలా మంది ప్రదర్శనలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇటువంటి నేపథ్యంలో కూడా ఎన్టీఆర్ బయటకు రాని పరిస్థితి కనిపించింది. ఎస్, అప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా అసంతృప్తి వాళ్ళలో కొనసాగుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ఈ ఫ్లెక్సీ రగడాన్ని అనుకోవచ్చు అంటారా, ఇదంతా బాలకృష్ణ మనసులో పెట్టుకుని చేశారని అనుకోవచ్చు అంటారా? అంటే రాజకీయాలు అనేది పక్కన పెడితే కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి పక్కన పెడితే ఒక మన కుటుంబంలో ఒక సభ్యుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఆ సభ్యుడిని పరామర్శిస్తారు, ఆ కష్టాన్ని అడిగి తెలుసుకుంటారు. అదే తరహాలో కూడా ఆ ప్రస్తుతం టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా
కుటుంబ సభ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడికి వచ్చేసి కనీసం పరామర్శించారు కుటుంబ సభ్యుల్ని కానీ, అదేవిధంగా చంద్రబాబుని కానీ జైలుకి వెళ్ళి కలవటం కానీ, ఒక కనీసం ట్వీట్ ద్వారా కూడా అతను ఎక్కడ కూడా కనీసం ఎక్కడ సంఘీభావం తెలపడం కానీ అరెస్ట్ ని ఖండించడం కానీ చేయలేదని చెప్పేసి వాళ్ళ టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరహాలో గత కొద్ది రోజులుగా కూడా ఈ అంశంపై ఎప్పుడైతే చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా కనీసం ఈ ప్రభుత్వ విధానాలపై కానీ ప్రభుత్వం చేసిన తీరుపై కానీ, ఎక్కడ అతను అరెస్టుపై కానీ, ఎక్కడ ఖండించడం కానీ, ఎక్కడ కూడా దానిపై మాట్లాడడం కానీ చేయలేదు. ఇది ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులంతా కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ పై పూర్తిగా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు అదే మనసులో పెట్టుకుని బాలకృష్ణ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాల్సిందిగా ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ ఫ్లెక్సీల వివాదం మాత్రం కొంచెం చిలికి చిలికి గాలివానలా తయారవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క బాలకృష్ణ అభిమానులు, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఈ యొక్క వివాదం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ ఆదేశించారో అప్పటి నుంచి కూడా కొంత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే బాలకృష్ణపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క టీడీపీ నాయకులు కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ కి నివాళులు అర్పించడానికి జూనియర్ ఎన్టీఆర్ అర్హుడు కాదు, ఎందుకంటే అతను కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే నందమూరి తారక రామారావు స్టార్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆ అనుభవ చంద్రబాబును అరెస్ట్ చేస్తే కనీసం కుటుంబ సభ్యుడిగా కూడా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ సంఘీభావం తెలపలేదని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం అయితే ఇప్పటికే వైసీపీ నాయకులు భుజాన్ వేసుకొని బాలకృష్ణ చేసినటువంటి అంటే ఎన్టీఆర్ కున్న అత్యంత సన్నిహితుల్లో కొడాలి నాని కూడా మనం దగ్గరగా చూడొచ్చు. ఎందుకంటే ఆయనకి ఏమైనా నెగిటివ్ టాక్స్ వచ్చినా కూడా వెంటనే ఫస్ట్ స్పందించేది కూడా మనం కొడాలి నానిగానే చూడాలి. ఎస్, ఈ రోజు అయితే కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా కూడా టీడీపీ నేతలను అయితే ఏంటి అందరినీ తిట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎస్, ఈ వ్యాఖ్యలకు ఏమైనా కూడా టీడీపీ నేతలు స్పందించే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారా? కొద్దిసేపటి క్రితమే కొడాలి నాని దీనిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తుని తీవ్రంగా నాశనం చేయాలని చెప్పేసి చంద్రబాబు లోకేష్ చూస్తా ఉన్నారు. లోకేష్ ని పైకి తీసుకురావడానికే చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే చెప్పడం జరిగింది. దానికి తోడుగా బాలకృష్ణపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బాలకృష్ణ 1000 మంది బాలకృష్ణలు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని ఏమీ చేయలేరని చెప్పి కూడా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. మొత్తం ముఖ్యంగా చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని ఇలాంటి నాయకులు కొంత జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరగా ఉంటారు. మొదటి నుంచి కూడా కొడాలి నాని చాలా సార్లు టీడీపీని విమర్శించారు, చంద్రబాబుని విమర్శించారు, లోకేష్ ని విమర్శించారు, బాలకృష్ణను విమర్శించారు. కానీ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కడ విమర్శించిన ఎప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా పల్లెత్తి మాట కూడా అనలేదు. అది గతంలో చాలా సార్లు చెప్పినటువంటి పరిస్థితి. నేను జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఏం చేసినా ఎన్ని మాటలన్నా పడతాను తప్పితే ఒక్క మాట కూడా నేను పల్లెత్తి మాట అన్న జూనియర్ ఎన్టీఆర్ కి, అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ కి, హరికృష్ణకి నేను రుణపడి ఉంటాను కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలన్నా వాళ్ళు చివరికి నా ప్రాణం కావాలన్నా కానీ నేను అసలు స్పందించను, దానికోసం నేను ఒక మాట పల్లెత్తి మాట అనని చెప్పేసి కూడా గతంలోనే కొడాలి నాని చెప్పడం జరిగింది. అంటే ఆ మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి అదేవిధంగా కొడాలి నానికి ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఎంత ఆత్మీయ సంబంధం ఉందనేది అది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా జూనియర్ ఎన్టీఆర్ అంశంపై కూడా కొడాలి నాని స్పందించినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే టీడీపీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే టీడీపీ నాయకులు చాలా మంది కూడా ఈ అంశంపై స్పందించినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఎందుకంటే చంద్రబాబు అరెస్టు అట్లాంటి నాయకుడు ఇంట్లో కుటుంబంలో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, పార్టీలు వేరు కావచ్చు, ఎవరికి ఏ అభిమానమైనా ఉండొచ్చు, కాకపోతే ఇట్లాంటి అంశాలు జరిగినప్పుడు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా పరామర్శించాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా ఒక తాటిపై ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కనీసం ఎక్కడ మిగతా పక్కన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి సపోర్ట్ చేశారు, నేనున్నానని ధైర్యం ఇచ్చారు, కానీ మన కుటుంబ సభ్యుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్, అది ఎన్టీఆర్ రామారావు లాంటి ఎన్టీఆర్ రామారావు స్థాపించినటువంటి టీడీపీ పార్టీ అటువంటిది కనీసం ఎక్కడ కూడా స్పందించలేదు అని చెప్పేసి టీడీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తి ఎలా ఘాటు దగ్గర ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించడానికి అర్హుడు కాదు, అందుకే ఆ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ ఆదేశించారు. అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు, వాళ్ళ కుటుంబం మధ్య ఎటువంటి విభేదాలు లేవు, కాకపోతే అదొకటి మనసులో పెట్టుకుని ఆ విషయం పట్లనే బాలకృష్ణ స్పందించి ఫ్లెక్సీలు తీసేయమన్నారు తప్పితే మరే వేరే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క వైసీపీ వాళ్ళు మాత్రం కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని అతన్ని పక్కకి నెడుతున్నారు, లోకేష్ ని పైకి తీసుకురావడానికి ఇదంతా చంద్రబాబు ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి వైసీపీ నాయకులు వాళ్ళు ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ ని ఎత్తుకొని వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో, మరి ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం ఎందుకంటే ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి అంతా ప్రశాంతంగా కొనసాగాలని అందరూ భావించినప్పటికీ ఒక పక్క గుడివాడలో
పోటాపోటీగా సభలు, మరోపక్క ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం, ఈ రెండు కూడా చిక్కి చిలికి గాలివానలా తయారవుతున్నటువంటి పరిస్థితి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. కాబట్టి ఇది మరి ఇక్కడతో ఆగుతుందా లేకపోతే ముదిరి ఇంకేమన్నా ముందుకెళ్తుందా అనేది మాత్రం అంటే ఇష్యూకి సంబంధించి అక్కడ టీడీపీ నాయకులు స్పందించడం జరిగిందని అనుకోవచ్చుంటారా సాంబశివరావు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాలేదనే బాధ తప్పితే వేరే దురుద్దేశం ఏం లేదని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు కనీసం స్పందించి కనీసం ఒక ట్వీట్ ద్వారా అయినా ఆయనకి సంఘీభావం తెలిపి కనీసం ఆ అరెస్టుకి అరెస్టును ఖండించుంటే ఈరోజు ఆ జూనియర్ ఎన్టీఆర్ ని నెత్తిన పెట్టుకుని చూసుకునే వాళ్ళు టీడీపీ నాయకులు అంతా కూడా. మీరు అటువంటిది ఎక్కడ కూడా కనీసం స్పందించలేదు, ఎక్కడ కనీసం స్పందించకపోగా కనీసం కుటుంబ సభ్యుల్ని కూడా వచ్చి పరామర్శించలేదు అనే ఉద్దేశం తప్పితే మరే ఉద్దేశం లేదని మాత్రం టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే అటు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కావచ్చు, ఇటు బాలకృష్ణ కావచ్చు, వాళ్ళంతా ఒకటే కుటుంబ సభ్యులు, ఒకటే ఇవాళ కాకపోయినా రేపైనా అందరూ కలిసి మనం చూసుకుంటే కూడా గతం నుంచి కూడా ఎన్టీఆర్ ని ఒక రకంగా పక్కకు పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. హరికృష్ణ డెత్ తర్వాత కూడా మనం చూడొచ్చు, ఎక్కడైతే లోకేష్ కి అందరూ అనుకుంటున్నట్టు కూడా లోకేష్ కి ఎక్కడ రాజకీయాలకు అడ్డంగా వస్తాడు, ఒక రకంగా ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది, ఎన్టీఆరే సరైన నాయకుడు అని కూడా చాలా వరకు కూడా తన సన్నిహితులు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. సో ఫస్ట్ నుంచి కూడా కొంచెం చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ని అవాయిడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో మళ్ళీ ఈ ఫ్లెక్సీల రగడి మనం ఏ విధంగా చూడాలి, దానికి సానుభూతికి సానుభూతి అనే పదాన్ని మళ్ళీ ఆయనకి ఆపాదించిన పరిస్థితి ఇక్కడ మనకి ఎన్టీఆర్ కి కనిపిస్తుంది. ఎస్, ఒక ఫస్ట్ నుంచి కూడా కొంచెం అవాయిడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కష్టకాలంలో మరి ఎన్టీఆర్ వచ్చి ఎలా పరామర్శిస్తారని అనుకోవచ్చు? ముఖ్యంగా అంటే ఎన్ని సమస్యలు ఉన్నా గానీ, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా గానీ అది ఆ ఇష్యూ అనేది సీరియస్ ఇష్యూ. ఒక సీనియర్ నాయకుడు రాజకీయంగా వాళ్ళకి ఎప్పుడు ఎప్పటి నుంచో అండగా ఉంటున్నటువంటి నాయకుడు కాబట్టి కనీసం కుటుంబం తరఫున, అంటే గతంలో మనం చూసాం హరికృష్ణ విషయంలో ఏం జరిగిందో చూసాం, తర్వాత చాలా సార్లు అంటే ఆ చంద్రబాబు అంటే జూనియర్ ఎన్టీఆర్ వివాహంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ నారాయణ శ్రీనివాసరావు కూతుర్ని జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వటం, ఆ ప్రణతినికి పెళ్లి చేయటంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఒకటని చెప్తా ఉంటారు. గతంలో చాలా సార్లు మన లాస్ట్ టైం కూడా చూసాం, ఆ లాస్ట్ టైం ఎన్నికల్లో చంద్రబాబు తరపున ప్రచారం చేశారు, ఒక ప్రమాదానికి గురైనప్పుడు కూడా హాస్పిటల్లో ఉండి కూడా టీడీపీని గెలిపించాలి, ఇది మా అన్నగారు స్థాపించినటువంటి పార్టీ, మా తాత పార్టీ, ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్. కానీ తర్వాత ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు 2019 ఎన్నికల తర్వాత, ఒక పక్క 2014 ఎన్నికల్లోనే కొడాలి నాని అత్యంత సన్నిహితుడు జూనియర్ ఎన్టీఆర్ కి, అటువంటి కొడాలి నాని వైసీపీకి వెళ్ళడం, ఆ తర్వాత వల్లభనేని వంశీ 2019 ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ కూడా టీడీపీ స్టాండ్ తీసుకోవటం, అంటే వాళ్ళిద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులు కావడంతో వీళ్ళంతా టీడీపీ నాయకులంతా కూడా ఒకటే అప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తా ఉన్నారు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి ఫేవర్ గా ఉన్నారు, వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి సమక్ష జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కావాలనే కొడాలి నానిని అదేవిధంగా వల్లభనేని వంశీని పంపించారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు గత కొద్దికాలంగా కూడా ఆరోపణలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా కొంత వాళ్ళ కుటుంబంలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ కూడా ఈ విభేదాలకు సంబంధించి ఎక్కడ వాళ్ళు ఖండించలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కానీ వాళ్ళ అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, అదేవిధంగా బాలకృష్ణ నారా లోకేష్ వీళ్ళ ఫ్యామిలీకి మధ్య వివాదం నడుస్తా ఉంది, ఎప్పటి నుంచో గ్యాప్ నడుస్తా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొన్న కొన్ని అంశాల్లో కూడా బాలకృష్ణ మొన్న జరిగినటువంటి వాళ్ళ కుటుంబంలో ఒక విషయంలో కూడా బాలకృష్ణ కుటుంబంలో వాళ్ళని పలకరించని పరిస్థితి, పక్కనున్నా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. అప్పుడే చాలా కథనాలు వచ్చాయి, వీళ్ళ మధ్య ఈ కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయంటానికి ఈ రోజు జరిగినటువంటి ఈ పలకరించుకోకపోవడమే ప్రధాన నిదర్శనం అని చెప్పేసి కూడా చాలా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి రోజు మాత్రం దానికి పూర్తిగా అద్దెం పోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బాలకృష్ణ స్వయాన వెంటనే ఫ్లెక్సీలు ఇప్పుడే తక్షణమే తొలగించాలంటాం, పూర్తిగా తక్షణమే తొలగించాలంటాం, అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా ఘాట్ దగ్గర నుంచి తొలగించడం పూర్తిగా కూడా ఈ యొక్క వివాదానికి దారితీశాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం అయితే మరి ఫ్లెక్సీలు తొలగించిన తర్వాత మాత్రం వివాదం పెరిగింది, దానికి తోడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని ఫ్లెక్సీలు తీసేసిన వెంటనే ఈ అంశంపై కొడాలి నాని మాట్లాడడం, మరి కొంతమంది వైసీపీ నాయకులు కూడా దీని మీద మాట్లాడడం, దానికి తోడు టీడీపీ నాయకులు కూడా ఈ అంశం పై మాట్లాడటం, ఇది కొంత గుడివాల్లో మళ్ళీ ఎన్టీఆర్ వర్ధంతి సభ అటు వైసీపీ టీడీపీ రెండు పోటా పోటీగా పెట్టడం, ఇవన్నీ కూడా ఒక వివాదానికి ఆద్యం పోసాయని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ యొక్క వివాదం మాత్రం తీవ్రస్థాయిలో చిలికి చిలికి దాని వల్ల ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లేకపోతే కొడాలి నాని కామెంట్స్ కి ఎవరైనా కూడా రీకౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా సంశూరం?
టీడీపీ నాయకులంతా కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో అందరూ ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడే దానిపై మాత్రం స్పందించడానికి మాత్రం టీడీపీ నాయకులు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల జూనియర్ ఎన్టీఆర్ కి, అదేవిధంగా కొడాలి నానికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఇదే అంశాలను కూడా లేవనెత్తడానికి మాత్రం టీడీపీ నాయకులు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లోనే టీడీపీ నాయకులు కూడా వేదికగా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ అంశంపై మాత్రం స్పందించే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దీనికి మరి ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతుందా, మరి లేకపోతే ఈ వివాదం అనేది ముందుకెళ్తుందా అనేది మాత్రం తెలియాల్సిన, ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. రైట్ సంశ్రు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.